డిసెంబర్ 21వ తారీఖున అంతరిక్ష సినిమా రిలీజ్ అయింది. ఒక యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే 1968 డిసెంబర్ 21వ తారీఖున ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ షటిల్ మూన్ చుట్టూ తిరిగి వచ్చిందన్నమాట. మాకు తెలియకుండానే 50 సంవత్సరాల తర్వాత అదే రోజు అపోలో 8 అనే మిషన్ డిసెంబర్ 21వ తారీఖు చదివితే అదే 50 సంవత్సరాల తర్వాత అదే రోజు ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో ఒక ట్రెమండస్ రెస్పాన్స్ దీనికి. తెలుగులో మొట్టమొదటిసారిగా స్పేస్ థ్రిల్లర్, ప్యూర్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ స్పేస్ థ్రిల్లర్ చాలా అద్భుతంగా సంకల్ప్ డైరెక్ట్ చేశారు. ఇఫ్ యు సీ ద ట్రెండ్స్ ఫర్ ద పాస్ట్ 3 డేస్, ఇట్స్ మోర్ ఆఫ్ ద వాళ్ళ పేరెంట్స్ అందరూ పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్తున్నారు. ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ యాంగిల్ అని, కమర్షియల్ సినిమా కాదు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్ ఫిల్మ్, బట్ ఇట్ ఇస్ ఎ ప్రాపర్ స్పేస్ థ్రిల్లర్ ఫిల్మ్. ఒక కొత్త అనుభూతి, ఒక ప్రేక్షకుడికి వెళ్ళిన వాళ్ళకి ఒక కొత్త తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో ఒక గొప్ప విజువల్స్ ఉన్నాయి అండ్ గ్రేట్ విఎఫ్ఎక్స్. ఒక అందమైన కథ. దేవ్ అనే ఒక ఆస్ట్రోనాట్, తను ఇంకొక ముగ్గురితో కలిపి స్పేస్లోకి వెళ్ళి అతను చేసే అద్భుతాలన్నీ ఈ సినిమాలో చూడొచ్చు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ అంతరిక్షం ఈజ్ గెటింగ్ దీస్ మెన్ ఎక్లోత్స్ అండ్ థ్యాంక్ యూ వరుణ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ సంకల్ ఫర్ మేకింగ్ దిస్ అండ్ అదితి ఫర్ మేకింగ్ ఎ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఫర్ ఫ్రెష్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ మేము గమ్యం చేసాం, కంచే చేసాం గౌతమ్ పుత్ర శాతకర్ని. నా మా ఫెదర్లో అంతరిక్షం లాంటి ఒక మా క్యాప్లో గొప్ప అంతరిక్షం లాంటి ఒక గొప్ప ఫెదర్ యాడ్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మా అంతరిక్షం సినిమా 21 డిసెంబర్ రిలీజ్ అయింది. సీ డెఫినెట్గా సీ 21 నిజంగా చాలా క్రౌడెడ్ డే, హిందీ నుంచి కానీ తెలుగు నుంచి కానీ చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. సో బేసిక్లీ కలెక్షన్ వైజ్ అన్ని సినిమాలు కొంచెం చిన్న స్లో స్టార్ట్లో అయినాయి, బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ చూసిన వాళ్ళందరూ చాలా మంచి అప్లాజ్ ఇచ్చారు, చాలా బాగా అప్రిషియేట్ చేశారు మా ఎఫర్ట్ని అన్నిటినీ. సో ముందుగా ఆ ప్రేక్షకులందరికీ ఒక బిగ్ పెద్ద థ్యాంక్స్. అంటే ఇలాంటి సినిమాని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడం అంత కూడా చాలా పెద్ద విషయం, బట్ యూనో వాళ్ళు అర్థం చేసుకుని యూనో ఈ సినిమాని చాలా లవ్ చేసి చాలా మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. సో దానికి మళ్ళీ ముందుగా ఇంకో మీడియా వాళ్ళందరికీ కూడా ఇలా సినిమాని ఫస్ట్ నుంచి బాగా ప్రమోట్ చేసి మాకు బాగా హెల్ప్ చేశారు. సో మీ అందరికీ బిగ్ థ్యాంక్స్. అండ్ సో డెఫినెట్గా ఒక సినిమా చేయాలంటే అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అంతరిక్షం సినిమాకి వచ్చినప్పటికి మేమందరం అదే చేసాం అండ్ సో వి డెఫినెట్లీ హ్యాపీ. అండ్ ఒక సినిమా కొంచెం చిన్న క్రిటిసిజం కూడా వచ్చింది, బట్ నెక్స్ట్ టైం యూనో ఎనీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్రిసియేషన్స్ అండ్ క్రిటిసిజం. సో ఈ సినిమాకి వచ్చినప్పటికీ మేము అది యాక్సెప్ట్ చేసి మిగతా అర్థం చేసుకుని అండ్ నెక్స్ట్ టైం నేను కానీ మా టీం కానీ మేము కలిసి చేసినా లేకపోతే ఇండివిజువల్గా సినిమాలు చేసినా విల్ డెఫినెట్లీ ట్రై అండ్ బ్రింగ్ అవుట్ అ బెటర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ టైం ఆల్సో. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ ఆ మూవీని బాగా పబ్లిసిటీ ఇచ్చినందుకు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాని ఈ టైప్లో ఎంకరేజ్ చేయడం కూడా మాకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అండ్ అట్ సేమ్ టైం మాకు కూడా మోటివేట్ చేస్తుంది ఇంకొకసారి ఇలాంటి సినిమా మేము డిఫరెంట్ వేరే కథతోటి ట్రై చేయొచ్చు అని. థియేటర్లో ఆడియన్స్ కూడా పిల్లలతోటి వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్తోటి ఎప్పుడైతే మూవీని చూసి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయో అది కూడా నాకు లైక్ మోరలీ లైక్ బూస్టప్ చేసి నా ఒక్కడికే కాదు నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే ఫిల్మ్ మేకర్స్కి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఆలోచించవచ్చు, చేయొచ్చు, తీయొచ్చు మన తెలుగు సినిమా బడ్జెట్లోనే అనేది ఒకటి ఒక పాజిటివ్ సైన్ క్రియేట్ చేసింది. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ప్రెస్. మీ రివ్యూస్ ఆల్మోస్ట్ అందరిది చదివినా, అందరి నుంచి ఫీడ్బ్యాక్ నాకు తీసుకున్నా, చాలా మటుకు అన్నీ బాగున్నాయి. కొన్ని లాజిక్స్ చెప్పినారు అవి కూడా బాగానే ఉన్నాయి, కానీ సినిమా అంటే లాజిక్స్ ఉండవద్దు, అది లాజిక్లు పెడితే డాక్యుమెంటరీ అయిపోతుంది. కొన్ని క్రిటిక్స్ కూడా రివ్యూస్ కూడా యాక్సెప్ట్ చేసిన నేను చాలా మటుకు అన్నీ, ఈవెన్ దో ఆ క్రిటిక్స్ కూడా అది ఎందుకు ఆ టైప్లో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. సో హోప్ఫుల్లీ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ సినిమా ఇదే వేలో పాజిటివ్ వేలో సైన్ పాజిటివ్ వేలో వెళ్తూ డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్తుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. ఐ రియలీ యాక్చువల్లీ వాంట్ టు థ్యాంక్ ద మీడియా అండ్ ది ఆడియన్సెస్ ఫర్ ద కైండ్ ఆఫ్ లవ్ దట్ దే హావ్ గివెన్ ఆల్ ఆఫ్ అస్.
అండ్ ఎస్పెషలీ ఫర్ మీ ఇట్ రియలీ మీన్స్ ద వరల్డ్ బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ న్యూ ఇండస్ట్రీ అండ్ అ వెరీ న్యూ ఆడియన్స్ ఫర్ మీ అండ్ ఐ హవ్ రియలీ గాటన్ సో మచ్ లవ్ అండ్ సో మచ్ వార్మ్త్ ఫ్రమ్ ఎవ్రీబడి సో దట్ రియలీ మీన్స్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ కీప్ ట్రయింగ్ మై బెస్ట్ టు మేక్ యూ ఆల్ ప్రౌడ్ అండ్ ఐ విల్ వర్క్ వెరీ వెరీ హార్డ్ టు కీప్ ట్రయింగ్ టు డూ సంథింగ్ న్యూ I'm very lucky to have gotten a film like this. Yes, it's not a typical film, but I think that's what makes it special because all of us need to keep changing and need to keep pushing the boundaries so that we can give our audiences something new every time. And I know that you're all giving us a lot of love and acceptance, one step at a time, but it's happening. And I know that the love and the numbers are growing for this film, and I hope that they keep growing. So keep the love coming. Thank you so much for all your praise and the criticism, because we learn from the criticism. But for now, thank you so much for all the love and the amount of love that you're giving all of us and me. We're giving that much and more back to you. It really means the world. Thank you so much. We hope, you know, from the Christmas holidays, and this is the film Chandamaman Jubiche Badalu ee cinema lo teeskelli aa space shuttle ni pillalandaru chupistaru. I'm sure, you know, the kids will love to have a great film like this in Telugu industry. Go watch with your kids and you will definitely enjoy this film. It's a great attempt. Telugulo ilanti attempt cheyatam anedi samanyam nishyam gaadu. Ilanti goppa cinema ni oka attempt chestunnanduku I'm very thankful to Sankalp for doing with us, and Varun, thank you so much. Ilanti cinema ni prekshakulandaru aadaristharani, media inkoncham gettiga prekshakala daggara teesukeltanu aashistu. Thank you so much.